శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేస్తే అంత అశుభమే శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శని అశుభ స్థానంలో ఉంటే అతడిని దురదృష్టం వెంటాడుతుంది శని దేవుడు దయ లేకుంటే ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడు అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది శని వక్ర దృష్టి కారణంగా అన్ని పనులు చెడిపోతాయి శని ఎల్లప్పుడూ వారి కర్మ ప్రకారమే ఫలాలను ఇస్తాడు మీ జాతకంలో శనికి సంబంధించిన దోషం ఉంటే అస్సలు భయపడకండి శని దేవుడిని అనుగ్రహం పొందడానికి క్రింది జ్యోతిష పరిహారాలు చేస్తే సరిపోతుంది కానీ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో చేయాలి శని దేవుడు తొమ్మిది గ్రహాలలో ఒకడు సాధారణంగా శని దేవుడిని కర్మని ఇచ్చేవాడు అంటారు శని దేవుడి స్వభావం చాలా కోపంగా ఉంటుంది అతడి రంగు నల్లగా ఉంటుంది ఆలయాలలో కూడా శని దేవుడి విగ్రహం నలుపు రంగులోనే ఉంటుంది శని దేవుడికి ఇష్టమైన రంగు కూడా నలుపే నల్లటి నువ్వులు నల్లటి దుస్తులు నల్లటి వస్తువులు అతడికి సమర్పిస్తారు దీంతో అతడు సంతోషించి తన భక్తులకు ఆశీర్వాదం అందజేస్తాడనే నమ్మకం జాతకంలో శనికి సంబంధిత దోషాలను తొలగించడానికి మీ దగ్గర పనిచేసే సేవకులను వీలైనంత సంతోషంగా ఉంచాలి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎవరికి బూట్లు లేదా చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదు ఎవరి నుంచి అలాంటి బహుమతి తీసుకోకూడదు మరచిపోయి కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీరు శని దోషంతో బాధపడుతున్నట్లయితే శనివారం శని దేవాలయానికి వెళ్లి బూట్లు లేదా చెప్పులు వదిలి ఇంటికి తిరిగి రావాలి ఈ రెమెడీ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అలాగే దీని గురించి ఎక్కడా కూడా చర్చించకూడదు మీ జాతకంలో శని దోషం ఉంటే దానిని తొలగించడానికి రావి చెట్టుని ఆరాధించాలి శనివారం రావి చెట్టుని పూజించటం ద్వారా శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది శనికి సంబంధించిన అన్ని కష్టాలు త్వరగా తొలగిపోతాయని నమ్ముతారు పూజలో నలుపు రంగుకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు ఈ కారణంగా శనిదేవుడు నలుపును తన ఇష్టమైన రంగుగా చేసుకున్నాడు అప్పటి నుంచి శనిదేవుడికి నలుపు రంగు వస్తువులను సమర్పించడం ప్రారంభమైంది దీంతో శనిదేవుడు చాలా సంతోషిస్తాడు ఇది కాకుండా మీరు ఎవరికైనా పేద నిస్సహాయ లేదా ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తే శనిదేవుడు ఆశీస్సులు లభిస్తాయి